మరో ఇద్దరు రైతుల మరణం భద్రాద్రి జిల్లాలో మిర్చి రైతు వరంగల్ జిల్లాలో మరొకరు పెట్టుబడి కూడా రాలేదని అప్పులు తీరడం లేదని ఆత్మహత్య ఎవరు దీనికి కారణం ఇప్పుడు డెబ్బై ఐదు రోజుల్లోనే వీళ్ళు పెట్టుబడులు పెట్టి రాకపోతే అంత ఆగమైపోయి డెబ్బై ఐదు రోజుల్లోనే గవర్నమెంట్ వచ్చిన దాన్ని తర్వాతనే వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా ఈ ఆత్మహత్యలకి కారణం నువ్వే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏమన్నావు గత పాలకులు గత పాలకులు అన్నావు మరి ఇందులో మీ మీ పాత్ర లేదా నువ్వు మిర్చి రైతుల గురించి చెప్తున్నావు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అనుకుంటా ఇదే ఖమ్మం జిల్లాలో ఉన్న చాలా ప్రాంతాల్లో రాష్ట్రంలో ఉన్న చాలా ప్రాంతాల్లో మిర్చి పంట తొంభై శాతం నాశనమైంది నైంటీ పర్సెంట్ ఆ మిర్చి ఆ తెగుళ్ళు వచ్చిన ఆ పంటను పట్టుకొచ్చి ధర్నా చేసిన హైదరాబాద్లో మేమే కవర్ చేసినాం ఆ రోజు ఆనాడు ఒక్క రైతులను పట్టించుకుని ఒక పంట బీమా అన్న ఒక ఆలోచన నువ్వు చేసినావా ఇప్పుడున్న ప్రభుత్వము కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని అడాప్ట్ చేసుకుంది మొన్న నువ్వు అదే ఫసల్ బీమా యోజన పథకాన్ని నిర్వీర్యం చేసి అసలు ఆ ఆ స్కీమ్ నుంచి బయటకు వచ్చినావు రైతులు కట్టిన ప్రీమియం కట్టంగా కేంద్రం ప్రీమియం ఫండ్ కట్టంగా నువ్వు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ స్కీమ్ ఆగిపోయింది రెండు వేల ఇరవైలో ఏకంగా దాని నుంచి బయటకు వచ్చేసినావు అసలు రైతులకి బీమా పథకమే లేదు ఏమనంటే రైతు బంధు రైతు బంధు రైతు బంధు ఎవరి వల్ల చచ్చిపోయారు వీళ్ళు వంద శాతం ఇవి కేసీఆర్ చేసిన హత్యలే ఏనాడన్న రైతులు పంట నష్టపోతే ఒక్క రూపాయి వాళ్ళకి ఇచ్చినవా ఒక్క రూపాయి ఇప్పుడు ఈయన ఇట్లాంటి వార్తలు వేసుకొని ఇప్పుడు ఈ వీళ్ళ వల్లే జరిగింది అంటాడు ఎట్లా జరుగుతుంది వీళ్ళ వల్ల ఎన్ని రోజులైంది వాళ్ళొచ్చి ఒక రైతు గాని ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవాలంటే ఎన్ని రోజులు ఎన్ని నెలలు తన ఆ సూసైడ్ టెండెన్సీలోకి వెళ్తాడు ఇమీడియట్గా అనుకుందని చచ్చిపోతా తాగునీటి తన్లాట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తూరులో తాగునీటి కోసం శనివారం వేలేరుపాడు అశ్వారావుపేట ప్రధాన రహదారిపైన అడ్డంగా తడకలు వేసి ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న మహిళలు ఇట్లాంటివి మనం సిరిసిల్లలో కూడా చూసినాం లాస్ట్ రెండు మూడు సంవత్సరాలుగా నాట్ ఓన్లీ భద్రాద్రి కొత్తగూడెం ఇంకోటి ఇంకోటి ఎండాకాలం స్టార్ట్ అయిందంటే నీటి బెడదా ఇక్కడ కూడా చూసినాం మరి ఏమైంది మిషన్ భగీరథ నువ్వే చెప్పు మిషన్ భగీరథ ఏమైంది నువ్వు ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చినావు కదా మరి ఏమై మిషన్ భగీరథ వీళ్ళు ఏం లేదు ఇప్పుడే బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే ఎంపీ ఎలక్షన్స్లో నీళ్లు లేవు కరెంటు లేదని చెప్పే ఒక రెండు అంశాల్లో చాలా చాలా గట్టిగా ఈ నమస్తే తెలంగాణ లాంటి ఇట్లాంటి పనికిమాలిన పత్రికల్లో వార్తలు రాయించి దీన్ని పదే 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 ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది గత పది సంవత్సరాల నుంచి దా ఆ విషయంలో ఒక చర్య కూడా తీసుకున్న పాపాన వీళ్ళు అది కంటిన్యూ అవుతున్నది ఇప్పటికి ఇప్పుడు ఎట్లా సాల్వ్ అవుతుంది మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు వచ్చినాయా ఏం ప్రాజెక్టులు కట్టిన మరి నీళ్ళు వచ్చినాయి రైతుల పొలాలకి రైతులు వాళ్ళ వాళ్ళ పంపు సెట్లు పది లక్షల పంపు సెట్లు పెరిగినాయి రాష్ట్రంలో ఎలివేటెడ్ కారిడార్ బీఆర్ఎస్ కష్టార్జితం అంట పదేండ్ల పోరాటానికి దక్కిన ఫలితం అంట అంటే ఇప్పుడు డెబ్బై ఐదు రోజులు ఎనభై రోజుల్లో జరిగి నష్టం వీళ్ళు ఆందోళన చేస్తే ఇంకోరు ఏదైనా జరిగితేనేమో కాంగ్రెస్ పాపము ఇప్పుడు వీళ్ళు ఢిల్లీకి పోయి ముఖ్యమంత్రి స్వయంగా మోడీని కలిసి ముఖ్యమంత్రి స్వయంగా కేంద్ర మంత్రులందరినీ కలిసి రేవంత్ రెడ్డి ఆ పని చేసుకొస్తే ఇప్పుడు మా కష్టార్జితం ఇప్పుడు వీళ్ళది లేదట ఇప్పుడు ఇప్పుడు వాళ్ళది మళ్ళీ మళ్ళీ అప్పటిదే అప్పటి శ్రమనే గుర్తొచ్చింది ఎవరు నమ్ముతారా బాబు మీ మాటలు